హల్లెలూయా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 62వ అధ్యాయము. ఇది ఒక లోతైన సత్యాన్ని మనం ఈరోజు ధ్యానించుకోబోతా ఉన్నాం. కాబట్టి జాగ్రత్తగా మనసులు హృదయాలు ఇక్కడ నిలిపి వినాలని నా ప్రేమపూర్వకమైనటువంటి మనం పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 62వ అధ్యాయము మొదటి వచనం నుండి నేను చదువుతా ఉన్నాను. సియోను నీతి సూర్యుని వలె సూర్యకాంతి వలె కనబడే వరకు సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరక ఉండను. జనులు నీ నీతిని కనుగొనును రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు కొత్త పేరు నీకు పెట్టబడును. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉండువు. విడవబడిన దానివని ఇక మీదట నీ వనబడవు, పాడైనదని నీ వికను నీ దేశమును గురించి చెప్పబడదు. హెప్సిబా అని నీకును బ్యూలా అని నీ భూమికి నీ పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గురించి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును. ఇక్కడ కొన్ని ఆశీర్వాదాలు సియోను గురించి యెహోవా పలుకుతా ఉన్నాడు. మీరంతా జనవరి 1 రోజున వాగ్దానాలు తీసుకొని ఉంటారు. ఏదైనా దేవుని మాటలు చెప్పినప్పుడు, ఆశీర్వాద వచనాలు పలికినప్పుడు మన మనసులో చాలా సంతోషం ఆనందము కలుగుతూ ఉంటుంది. ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు, రాజులందరూ నీ మహిమను చూస్తారు, ప్రజలందరూ నిన్ను గురించి మాట్లాడుకుంటారు, యెహోవా నియమింపబోవు కొత్త పేరు నీకు పెట్టబడుతుంది, నువ్వు కిరీటంగా ఉంటావు, నువ్వు భూషణ కిరీటముగా ఉంటావని చాలా చాలా గొప్ప విషయాలు సియోను గురించి యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు. మనందరి జీవితాల్లో కూడా ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, ఎన్నో గొప్ప గొప్ప మాటలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అయితే ఈ మాటల్ని మనం చదివినప్పుడు, ఈ మాటలు మనం విన్నప్పుడు, ఈ మాటలు మన జీవితాల్లో నెరవేరితే బాగుంటుంది అని అనిపిస్తుంది, ఈ మాటలు మన జీవితాల్లో నిజమైతే బాగుంటుంది అని అనిపిస్తుంది, ఈ మాటలు మా జీవితంలో జరిగితే ఎంత బాగా ఉంటుందో అని అనిపిస్తుంది. అయితే ఒకనొక సందర్భంలో మనకు అనిపిస్తుంది, మనకెందుకు జరగడం లేదు, మనకెందుకు మన ప్రార్థన దేవుడు ఆలకించడం లేదు, మనల్ని ఎందుకు దేవుడు చూడడం లేదు అని మన జీవితాల్లో ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. నిన్న ఇంట్లో కూర్చో ఉన్న ప్రార్థన కోసమని ఒక ఆవిడ మా ఇంటికి వచ్చింది. అన్న ప్రార్థన చేద్దురు అన్న ఇంటికి వచ్చి అని అన్నారు. అన్న తర్వాత నేను అన్నాను, అమ్మ దేని గురించి ప్రార్థన చేయండి, మీకు తెలుసు కదా అన్నకి బాగోలేదు. అన్న పేరు గంగులయ్య, వెనకాల ఉన్నాడు ఒకసారి చూడండి. అన్న పేరు గంగులయ్య, అన్నకి ఆరోగ్యం బాగోలేదు, ఆయన కోసం ప్రార్థన చేయమని వాళ్ళ అత్తగారు వచ్చి నన్ను అడుగుతాను. సహోదరి పేరు శ్రావణి, అమ్మ ఒకసారి నిలబడమ్మా, సహోదరి పేరు శ్రావణి, శ్రావణి కోసం ప్రార్థన చేయమని వాళ్ళ అమ్మగారు, అమ్మ కూర్చోండి, ప్రార్థన చేయమని నన్ను అడిగారు. ఆ ప్రార్థన చేయమన్నప్పుడు ఈయన బాధ చూడలేక వాళ్ళ అత్త ఒక మాట అన్నారు, ఒక మాట అన్న, మా కూతురు ఆయన నమ్ముకొని 3 సంవత్సరాలు అయిందన్న, ఎందుకన్నా మౌనంగా ఉన్నాడు దేవుడు, ఆ కనికరం అన్న దేవుడు చూపిలేదే, ఆ మాత్రం కృపైన ఆయన చూపిలేదే, ఎందుకు నా అల్లుడిని బాగు చేయడం లేదు, నా బిడ్డ పెళ్ళైనప్పటి నుండి కష్టాలే కన్నీళ్ళే బాధలే అని అంటా ఉంది వాళ్ళమ్మ. ఈ ప్రశ్న మనం కూడా మన జీవితాల్లో వేసుకొని ఉంటాం చాలాసార్లు, నాకెందుకు దేవుడు జవాబీలేదు, నాకెందుకు దేవుడు ప్రార్థన ఆలకించలేదు, నాకెందుకు దేవుడు కార్యం చేయడం లేదు, నాకెందుకు ఇంకా అప్పులు ఉన్నాయి, నాకెందుకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, నాకెందుకు ఇంకా ఇబ్బందులు ఉన్నాయి, నాకెందుకు దేవుడు జవాబు ఇవ్వడం లేదని చాలాసార్లు మనం మన జీవితాల్లో ప్రశ్నించుకొని ఉంటాం. చాలాసార్లు దేవుడు దేవుణ్ణి ఈ ప్రశ్న అడిగి ఉంటాం. ఈరోజు దేవుడు నీకు నాకు మనలాంటి వాళ్ళందరికీ ఒక మాట జవాబిస్తా ఉన్నాడు, నేను ఎప్పుడు ఊరికే ఉండను, హల్లెలూయా, నేను ఎప్పుడు మౌనంగా ఉండను అని సియోను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి ఆ మాట చదుదాం. యెరూషలేము పక్షమందు నేను ఊరక ఉండను, సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరికే ఉండను. నేను ఎప్పుడు మౌనంగా ఉండను. ఆయనకున్నటువంటి పేరు ఆయన మాట్లాడేటటువంటి దేవుడు, ఆయన జవాబిచ్చే దేవుడు, ఆయన తనను తాను రుజువు చేసుకునే దేవుడు, ఆయన తనను తాను మహిమపరుచుకునే దేవుడు, నేను ఉన్నాను అని చెప్పగలిగినటువంటి దేవుడు, దానికి తగ్గట్టుగా కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో, ఈరోజు ఈ ప్రసంగాన్ని వింటున్న వాళ్ళలో, ఈరోజు ఈ వాక్యాన్ని శ్రద్ధగా ఆలోచిస్తున్నటువంటి వాళ్ళలో ఎవరైనా నాకెందుకు దేవుడు ఇంకా కార్యం చేయలేదు, నన్ను ఎందుకు దేవుడు పట్టించుకోవడం లేదు, ఎందుకు నా కన్నీళ్లకు జవాబు ఇవ్వడం లేదు,
ఎందుకు నేను మోకాలుండి ప్రార్థన చేసినా కూడా నా భర్త మారడం లేదు, నా అప్పులు తీరడం లేదు, నా బిడ్డ పెళ్ళి ఎందుకు అవ్వడం లేదు, నా కొడుక్కి ఉద్యోగం ఎందుకు రాలేదు, మా ఇంట్లో వాళ్ళకి స్వస్థత ఎందుకు కలగడం అన్నటువంటి ప్రశ్నలు మీ హృదయంలో ఉన్నట్టయితే దేవుడు దానికి ఇస్తున్నటువంటి జవాబు, నేను మౌనంగా ఉండాలి. నేను ఊరికే ఉండే దేవుని కాదు, నేను బొమ్మను కాదు ఊరికే ఉండటానికి, నేను చచ్చిపోయినటువంటి వాడిని కాదు, నేను సజీవుణ్ణి ఊరికే ఉండటానికి, నేను నిర్జీవమైన దేవుని కాదు, నేను సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా. నేను సజీవుడనై ఉన్నాను. ఆయన ఊరికే ఉండడట, ఆయన ఎప్పుడు ఊరికే ఉండడు, మౌనంగా ఉండు. ఈరోజు నీ ప్రార్థన ఆయన చూస్తూ ఉన్నాడు, నీ బాధ ఆయన చూస్తూ ఉన్నాడు, నీ శ్రమను నీ దుఃఖమును ఆయన చూస్తూ ఉన్నాడు. సియోనుకు చెప్తున్నటువంటి మాట, నేను యెరూషలేము పక్షంగా మౌనంగా ఉండను, నేను సియోను పక్షంగా ఊరికే ఉండను. దేవుడు మిమ్మల్ని చూసి ఊరికే ఉంటాడని మీరు అనుకుంటా ఉన్నారా? అది అబద్ధం. ఎందుకు ఆయన గమ్ముగా ఉన్నాడని మీరు అనుకుంటా ఉన్నాడా? అది అబద్ధం. అయితే అబద్ధం అయితే మా జీవితాల్లో నెరవేరలేదే. అబద్ధం కాకపోతే మా జీవితాల్లో ఎందుకు ఆ కార్యం జరగడం లేదన్న ప్రశ్న మనలో ఉంటే దేవుడు ఈరోజు జవాబిస్తూ ఉన్నాడు. బైబిల్లో ఉన్న ఏ ప్రామిస్ అయినా దేర్ ఇస్ నో ప్రామిస్ వితౌట్ కండిషన్ అంట. దేర్ ఇస్ నో ప్రామిస్ వితౌట్ కండిషన్. బైబిల్లో చెప్పబడిన ఏ ప్రవచనమైనా, ఏ వాగ్దానమైనా, ఏ విధమైన ప్రామిస్ అయినా కూడా అది కండిషన్ లేకుండా ఏది చెప్పబడలేదు. నీకు ఇచ్చిన ఆశీర్వాదం పొందాలంటే దాని కింద ఒక కండిషన్ ఉంటుంది, దాని కింద ఒక క్రమం ఉంటుంది, దాని కింద ఒక పద్ధతి ఉంటుంది. అది చేయకుండా నువ్వు ఆశీర్వాదం ఎదురు చూసినంత కాలం ఆయన మౌనంగా ఉండడం తప్ప ఏమీ చేయలేడు. ఆయన ఊరికే ఉండడం తప్ప ఏమీ చేయలేడు. ఎందుకు తెలుసా? నువ్వు ఇంకా ఆ క్రమాన్ని నువ్వు పాటించలేదు కనుక, ఇంకా నువ్వు ఆ పద్ధతిని పాటించలేదు కనుక. సియోను విషయంలో చెప్తానమ్మా, నీ విషయంలో నేను మౌనంగా ఉండను తల్లి, నీ విషయంలో నేను ఊరికే ఉన్నాను. ఎందుకు తెలుసా? నేను సజీవుణ్ణి, నేను దేవుణ్ణి. నేను ఊరికే ఉండటానికి బొమ్మను కాదు, రాతి బొమ్మను కాదు, మట్టి బొమ్మను కాదు, నేను సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా. అయితే ఈరోజు మాకెందు ప్రభా జవాబు ఇవ్వడం లేదు, మాకెందు ప్రభావం కార్యం చేయడం లేదంటే ఆయన చెప్పేటటువంటి మాట ఒక కండిషన్ ఉంది. దానిపైన ఒక మాట ఉంటుంది, సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడేంత వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచు ఉండేంత వరకు. ఎంతవరకు అంట? ఆయన అంటా ఉన్నాడు, నేను మౌనంగా ఉండను. ఎంతవరకు తెలుసా? నీ నీతి సూర్యకాంతి వలె వెలుగుతూ ఉన్నంత వరకు, సూర్యకాంతి వలె వెలుగుతూ ఉన్నంత వరకు నేను ఊరికే ఉండను. తర్వాత ఉంటుంది, దాని రక్షణ దీపము వలె వెలుగుతా ఉన్నాను. సియోనుకు ఒక నీతి ఉంది, ఆ నీతి సూర్యకాంతి లాగా వెలుగుతూ ఉన్నంత వరకు ఆయన ఊరికే ఉండడు. సియోనుకు ఒక రక్షణ ఉంది, అది దీపంలాగా వెలుగుతూ ఉన్నంత వరకు ఆయన ఊరికే ఉండడు. ఈరోజు సియోను ఆ ప్లేస్లో మనల్ని మనం ఊహించుకుందాం, సియోనులో మనల్ని మనం చూసుకుందాం. సియోను అన్నటువంటి ప్రసంగాన్ని ఈరోజు మనం వింటా ఉన్నాం. ప్రసంగం అంశం ఏంటి? సియోను, సియోను గురించి మనం మాట్లాడుతున్నాడు. సియోను గురించి దేవుడు చెప్తున్నటువంటి మాట, నీ నీతి సూర్యకాంతి వలె ప్రకాశించినంత వరకు నేను ఊరికే ఉండను, నీ యొక్క రక్షణ దీపంలాగా వెలుగుతా ఉన్నంత వరకు నేను గమ్ముగా ఉండను. ఊరికే ఉండటానికి కాదు నేను ఉన్నది, నన్ను నేను నిరూపించుకోవడానికే నేను ఉన్నాను అన్నటువంటి మాట. ఇక్కడ సియోను నీతి గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. సియోనికి ఏముందట? నీతి ఉంది. సియోనికి ఏముందట? రక్షణ ఉంది. సియోనికి నీతి ఉంది, సియోనికి రక్షణ ఉంది. సియోనుకు ఉన్నటువంటి నీతి ఏంటో మనం ఒకసారి చూద్దాం. మొట్టమొదటిగా సియోను అంటే ఏంటంటే, యెరూషలేము ఏడు కొండలపైన ఏడు పర్వతాలపైన కట్టబడినటువంటి ఒక పట్టణం. అక్కడ ఉన్నటువంటి పర్వతాలలో, అక్కడ ఉన్నటువంటి కొండల్లో ఈ సియోను పర్వతం కూడా ఒకటి. అక్కడ ఉన్నటువంటి పర్వతాలలో సియోను పర్వతం ఒకటి. ఆ పర్వతం పైన ఒక గ్రామం, ఒక పట్టణం ఉంది. ఆ పట్టణాన్ని దావీదు మహారాజు చూసి దాన్ని స్వాధీనపరచుకున్నాడు. హల్లెలూయా. దాన్ని స్వాధీనపరచుకున్నాడు. ఆయనకు బాగా నచ్చింది, ఈ సియోను పర్వతం పైన నేను ఉండాలి అని అనుకున్నాడంట దావీదు. అక్కడ ఒక పట్టణాన్ని కట్టాడు. ఆ పట్టణానికి ఉన్నటువంటి పేరే దావీదు పట్టణం. హల్లెలూయా. దావీదు పట్టణం, దావీదు పట్టణానికి దావీదు పెట్టినటువంటి పేరు, ఇది మహారాజు పట్టణం. హల్లెలూయా. ఇది మహారాజు పట్టణం. నేను రాజునైతే నా దేవుడు మహారాజు, ఆయన ఉన్నాడు కనుక ఈ పట్టణానికి నేను పెడుతున్నటువంటి పేరు మహారాజు పట్టణం. హల్లెలూయా. మహారాజు పట్టణం, దావీదు ఉన్నంత వరకు అది మహారాజు పట్టణంగా వెలుగొందని. దావీదు చనిపోయిన తర్వాత
ఆయన కుమారుడైనటువంటి సొలొమోను ఆ పట్టణంపైనే ఆ పట్టణంలోనే ఒక మందిరాన్ని కట్టాడు. మహావైభవంగా కట్టాడు. ఆయన మహా గొప్పగా ఒక మందిరాన్ని కట్టాడు. ఆ మందిరాన్ని కట్టిన తర్వాత ఆ మందిరానికి ఉన్నటువంటి పరిశుద్ధతను బట్టి ఆ పట్టణానికి పరిశుద్ధ పట్టణం అన్న పేరు వచ్చింది. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ పట్టణం అన్నటువంటి పేరు వచ్చింది. ముందుగా మహారాజు పట్టణంగా ఉంది, ఇప్పుడు అది పరిశుద్ధ పట్టణంగా కట్టబడింది. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ పట్టణంగా మార్చబడింది. ఆ సియోనుకు ఉన్నటువంటి నీతి ఏంటో తెలుసా? ఒకసారి యాకోబు రాసిన పత్రిక 2:17 ఇలా రాయబట్టుంటది, అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈ సియోనులో యెహోవా మందిరాన్ని కట్టారు. సియోనుకు ఒక దేవుడు ఉన్నాడు, సియోనుకు ఒక మందిరం ఉంది. ఆ మందిరంలో ఉన్నటువంటి దేవుణ్ణి సియోను ఆరాధిస్తూ ఉంది కనుక అది ఆ సియోనుకి నీతిగా ఎంచబడింది. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు నీకు నాకు ఒక దేవుడు ఉన్నాడు, నీకు నాకు ఒక శక్తి ఉంది, మనం ఆరాధించడానికి ఒక దైవం మనందరికీ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది, నీ దేవుడైనటువంటి యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మనమంతా అన్య జనాంగంలో ఉన్నప్పుడు, దేవుణ్ణి ఎరుగైనటువంటి ప్రజలుగా మనం ఉన్నప్పుడు, మనం ఈ లోకంలో ఉన్నప్పుడు, లోకస్తులుగా ఉన్నప్పుడు, లోకపు ఆచారాల్లో లోకపు పద్ధతుల్లో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రత్యేకపరచుకున్నాడు, ఆయన పిలుచుకున్నాడు, ఆయన ప్రజగా ఆయన జనాంగంగా మనల్ని కోరుకున్నాడు, మన మధ్యలో నివసించాడు, మనల్ని పరిశుద్ధ జనాంగంగా మార్చాడు. హల్లెలూయా. మనకి ఎన్నిక లేదు, ఆయన ఎన్నిక చేసుకున్నాడు. మనం ఎన్నదగిన వారం కాదు, అయినప్పటికీ ఆయన మనల్ని ఎన్నిక చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, పరిశుద్ధ జనాంగముగా మనలందరినీ మార్చాడు. అయితే ఈరోజు నీకు నాకు ఒక దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. అయితే ఇక్కడ మనకున్నటువంటి నీతి ఏంటంటే ఆయన నమ్మడమే మనకు నీతి. హల్లెలూయా. ఆయన నమ్మటమే, ఆయన పైన విశ్వాసం ఉంచడమే మనకున్నటువంటి నీతి. సియోనుకు ఒక నీతి ఉంది, అక్కడ మందిరం కట్టబడింది, యెహోవా అక్కడ దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ మనకున్నటువంటి నీతి ఏంటంటే యెహోవా దేవుడుగా మనం ఆరాధిస్తూ ఉన్నాం. అయితే నీకు నాకు ఉండవలసిన నీతి ఏంటి తెలుసా? ఆయన నమ్మటమే మనకున్నటువంటి నీతి, ఆయనను విశ్వాసం ఉంచడమే మన పైన ఉన్నటువంటి నీతి. ఇక్కడ చెప్తా ఉంది, సియోను నీ నీతి సూర్యకాంతి వలె ప్రకాశించినంత వరకు నేను నీ విషయంలో మౌనంగా ఉండను, నీ విషయంలో నేను ఊరికే ఉండను. నీ నీతి సూర్యకాంతిలాగా ప్రకాశించాలి. ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వాడంట ఆయన కంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ఒకరు పుట్టినది మొదలుకొని నడవలేనటువంటి పరిస్థితుల్లో, దైన్యమైనటువంటి పరిస్థితుల్లో, ఒకరి పైన ఆధారపడేటటువంటి పరిస్థితుల్లో ఒక ఆయన ఉన్నాడట. అక్కడికి దైవజనులు వెళ్ళారు. అక్కడికి పౌలు వెళ్ళాడు. పౌలు వెళ్ళిన తర్వాత ఆయన ప్రసంగాన్ని వింటా ఉన్నాడంట. పౌలు యొక్క ప్రసంగాన్ని వింటాడంట. నీతి గురించి చెప్తా ఉన్నాడు, విశ్వాసం గురించి చెప్తా ఉన్నాడు, నమ్మకం గురించి చెప్తా ఉన్నాడు, యేసయ్య శక్తి ఏమిటో ఆయన చెప్తా ఉన్నాడు. వింటా ఉన్నాడంట, వింటా ఉన్నాడంట. పౌలు గారిని ఆయన చూస్తూ ఉన్నాడట. పౌలు ఆయన వైపు తేరి చూశాడంట. ఏమైంది కానీ సమస్య ఏంటంటే, పుట్టింది మొదలుకొని నా కాళ్ళు పనిచేయడం లేదు, నేను కుంటోని, నేను నడవలేనటువంటి పరిస్థితి. బాత్రూమ్కి వెళ్ళాలంటే ఒకరిపైన ఆధారపడాలి, బయటికి వెళ్ళాలంటే ఒకరిపైన ఆధారపడాలి, ఏదైనా పని చేసుకోవాలంటే ఒకరిపైన ఆధారపడేది. హీనమైన బతుకు బతుకుతా ఉన్నాను, దీనమైన బతుకు బతుకుతా ఉన్నానని దీనంగా పౌలు వైపు చూసినప్పుడు పౌలు తేరి చూశాడంటే ఆయన వైపు తేరు చూసాడంటే ఎందుకో తెలుసా? ఈ స్వస్థత పొందడానికి తగినంత విశ్వాసము ఆయనలో ఉందో లేదో అని చూద్దామని. హల్లెలూయా. ఈ స్వస్థత పొందడానికి తగినంత విశ్వాసము నీలో ఉందో లేదో ఆయన తేరి చూసినప్పుడు, నీలో విశ్వాసం లేకపోతే కార్యము జరగదు. ఆయన జన సమూహంలో వెళ్తా ఉన్నాడు. యేసయ్య గుంపులు గుంపులుగా జనాలు వచ్చి ఆయన పైన పడతా ఉన్నారు, తోసుకుంటా వెళ్తా ఉన్నారంట, పడతా ఉన్నారంట. అయితే ఆయన వెళ్తా ఉన్నాడు. ఒక అడుగు వేసి ఆయన ఆగిపోయాడు, నిలబడిపోయాడంట. చుట్టూ తేరు చూస్తా ఉన్నాడంట. ఎవరో నన్ను తాకారు. హల్లెలూయా. ఎవరో నన్ను తాకారు. నాలో నుండి ప్రభావము వెళ్ళిపోయింది, నాలో నుండి ప్రభావం వెళ్ళిపోయింది. ఆయన ప్రభావాన్ని తీసుకోగలిగినంత విశ్వాసం ఆమెలో ఉంది. ఆ పౌలు యొక్క ఆయన యొక్క దృష్టిని ఆకర్షించేంత విశ్వాసం ఆ కుంటివాణిలో ఉంది. అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినని బైబిల్ గ్రంథంలో చెప్పబడతా ఉంది. స్వస్థత పొందుకునేంత విశ్వాసం వారిలో ఉంది.
కార్యాలు జరిగించుకునేంత విశ్వాసం వారిలో ఉంది. ఈరోజు సియోను అయినటువంటి నీకు నాకు ఆ విశ్వాసం ఉందో లేదో ఈరోజు మనం ఆలోచన చేద్దాం. విశ్వాసం నీలో ఉంటే, నీ నీతి సూర్యకాంతి వలె ప్రకాశించినట్లయితే ఆయన మౌనంగా ఉండడు, ఆయన ఊరికే ఉండేటటువంటి దేవుడు కాదు. ఈరోజు నువ్వు నేను ఎందుకు నా జీవితంలో కార్యం చేయడం లేదు దేవుడు అంటే, ఆయన చేత కాని వాడు కాదు, ఆయన చేయలేనటువంటి వాడు. ఆయన అంటాడు, ఆయన నా చెవుల మందము కాలేదు, యెహోవా హస్తము కూర్చగాలేదు అని అంటాడు. ఈరోజు నువ్వు నేను ఆలోచించాల్సింది మన నీతి ఏ విధంగా ఉంది. మనం నమ్ముతా ఉన్నామా దేవుణ్ణి? ఆయన పైన విశ్వాసం ఉంచామా? నువ్వు నమ్మితే, నువ్వు ఆయన పైన ఆధారపడితే, నువ్వు ఆయన పైన విశ్వాసం ఉంచితే నువ్వు ఊహించలేని గొప్ప కార్యాలను నీ జీవితంలో దేవుడు చేయగలుగుతాడు. హల్లెలూయా. నీ నీతి సూర్యకాంతి వలె ఉందా లేదా ఆలోచన చేద్దాం. మన నీతి ఆరిపోతూ ఉంటుంది. నమ్ముకుంటాం దేవుణ్ణి ఆ గంట సేపు, నమ్ముకుంటాం దేవుణ్ణి ఆ రోజు మాత్రమే, నమ్ముకుంటాం దేవుణ్ణి ఆ వారం మాత్రమే, నమ్ముకుంటాం ఆ నెల మాత్రమే. తర్వాత మన నీతి ఆరిపోతుంది. దేవుడు చేసేవాడైతే ఈ పాటికి చేసి ఉండేవాడు కదా, దేవుడు చేయగలిగేవాడైతే ఈ పాటికి నా జీవితంలో కార్యం జరిగేది కదా. నేను దేవుడిని తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నావు. ఆయన తక్కువ వాడు కాదు, ఆయన చేయలేని వాడు కాదు, చేతగాని వాడు అంతకన్నా కాదు. నీ నీతి సరిగా లేదు కనుకనే, నీ నమ్మకం సరిగా లేదు కనుకనే, నీ విశ్వాసము సరిగా లేదు కనుకనే ఆయన నీ జీవితంలో కార్యము చేయలేకపోతా ఉన్నాడు. నీతంటే ఏంటో తెలుసా? కేవలం ఆయన నమ్మటం అంటే. నీతంటే ఏంటో తెలుసా? ఆయన పైన ఆధారపడడం. నువ్వే చేయాలి ప్రభా, నువ్వు తప్ప ఇంకా చేయడానికి ఎవరు లేరు ప్రభా, నీ పైన ఆధారపడ్డాను ప్రభా, నీ పైన నమ్మకం ఉంచాను ప్రభా అని మనం ఆయన పైన ఆధారపడ్డం. అదే మనకు ఉండవలసినటువంటి నీతి. ఆయన నమ్మగలిగితే చాలు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే, చిన్నలైనా పెద్దలైనా వృద్ధులైనా యువరస్తులైనా ఎవరైనా సరే, నీ జీవితంలో దేవుడు చెప్తున్న మాట, నీ విషయంలో నేను మౌనంగా ఉండను, ఊరికే ఉండను. ఆయన నీతి చూసే దేవుడు. ఈరోజు నువ్వు ఆయన నమ్ముతా ఉన్నావా? బస్సు ఎక్కినప్పుడు నీ గమ్యస్థానం చేరేంత వరకు కండక్టర్ని నమ్ముతా ఉన్నావు? ఒక హాస్పిటల్కి వెళ్తే నీ రోగం బాగయ్యేదాకా ఆయన ఇచ్చేటువంటి మెడిసిన్ వాడతావు, ఆయన చెప్పేటువంటి మందులు వాడతావు, ఆయన చెప్పేటువంటి ఇంజెక్షన్లు వాడతావు. ఆయన ఏం చెప్పినా సరే ఆయనపై నమ్మకంతో ఆ మందులు మాత్రలు వాడుతూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళపైన నమ్మకం పెట్టుకున్నావు. ఈరోజు ఆ నీతి నీకు దేవుని విషయంలో లేదే, ఆ నీతి నీ సర్వశక్తిమంతుడైన దేవుని విషయంలో నువ్వు చూపించడం లేదే, ఆ మాత్రం నమ్మకం లేదా? ఒక డ్రైవర్ పైన ఉన్నటువంటి నమ్మకం, ఒక డాక్టర్ పైన ఉన్నటువంటి నమ్మకం, ఒక రాజకీయ నాయకుడి పైన ఉన్నటువంటి నమ్మకం, ఒక మానవుని పైన ఉన్నటువంటి నమ్మకం దేవుని పైన నువ్వు చూపించలేకపోతే నీ జీవితంలో కార్యం ఏ విధంగా జరుగుతుందో ఒకసారి ఆలోచన చేద్దాం. మనిషి కంటే హీనమైన స్థితిలో ఉన్నాడా? ఒక అల్పుడైన మనిషి కంటే ఆయన దీనమైన స్థితిలో ఉన్నాడా? నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. నువ్వు నమ్మగలిగితే దేవుని మహిమను ఈరోజు నువ్వు చూడగలుగుతావు. బీహార్ ప్రాంతంలో ఒక చిన్న పాప, ఒక పెద్ద కన్వెన్షన్ జరుగుతూ ఉంది, పెద్ద మీటింగ్ జరుగుతూ ఉంది. ఒక చిన్న పాప వచ్చి, అంకుల్ నా జీవితంలో జరిగిన ఒక సాక్ష్యాన్ని నేను చెప్పొచ్చా అని అడిగి అడిగితే ఆ అమ్మాయితో అన్నాడంట పాస్టర్ గారు, అమ్మ నువ్వు ఆ సాక్ష్యం ఏంటో మొదట నాతో చెప్పు, తర్వాత నీకు మైక్ ఇస్తాను అన్నాడు. తర్వాత నీకు మైక్ ఇస్తాను చెప్పచ్చు అనగానే, అంకుల్ చిన్న సాక్ష్యం అంకుల్ చెప్తాను అంకుల్ అని చెప్పి అమ్మాయి చెప్తా ఉంది. అంకుల్ మన సండే స్కూల్కి నేను వెళ్ళాను అంకుల్, నా ఫ్రెండ్ ఆ రోజు రాలేదు, ఎందుకు వెళ్ళలేదా అని ఇంటికి వెళ్తే అందరూ ఆ అమ్మాయిని పడుకోబెట్టి చుట్టూ కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. అంకుల్ నాకు ఎందుకు ఏడుస్తూ ఉన్నారు అర్థం కాలేదు. వాళ్ళ మమ్మీని అడిగాను, ఆంటీ ఆ మీ పాపను లేపచ్చు కదా, నేను తను వెళ్ళి సండే స్కూల్కి వెళ్తామంటే ఆమె లేదు ఇంకా అని వాళ్ళ మమ్మీ చెప్పిందని. వాళ్ళ డాడీ చెప్పారంట, ఇంకా లేదమ్మా నువ్వు వెళ్ళు సండే స్కూల్కి, ఆమె రాదు ఇంకా రాలేదు అని చెప్పారంట. ఏమన్నాడంట, నా ఫ్రెండ్ లేకపోతే నేను వెళ్ళలేనంటే నాకు ఆ అమ్మాయి రావాల్సిందంటే ఆమె లేదమ్మా, ఆమె పడుకోరుందమ్మా, ఆమె లేదంటే. ఈ అమ్మాయి అన్నదంట, నేను ఆమె లేపుతాను, నేను ప్రార్థన చేస్తాను, మీరంతా బయటికి వెళ్ళండి అని చెప్పి ఒక గంట సేపు మోకాల మీద ఉండి ప్రార్థన చేసిందంట. హల్లెలూయా. ఆ చిన్న పాప గంట సేపు మోకాలపై నుండి ప్రార్థన చేసిందంట. ప్రార్థన చేయగానే నా ఫ్రెండ్ లేచింది అంకుల్ అంటున్నాను. హల్లెలూయా. కబలు కొడుదేమన్నా మనం పడుతాం. ప్రార్థన చేయగానే నా ఫ్రెండ్ లేచింది, ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుని నేను సండే స్కూల్కి వెళ్ళాను అంకుల్, ఈ సాక్ష్యం మైక్లో చెప్పచ్చా అంకుల్ అంటుందంట. ఇది చిన్న సాక్ష్యమా? ఇది చిన్న సాక్ష్యమా? ఇది చిన్న పిల్ల చెప్పేటటువంటి సాక్ష్యమా? అయితే నీ జీవితంలో నా జీవితంలో ఏం లేదంట? నీతి లేదు.
విశ్వాసం లేదు మన జీవితంలో, అదే విశ్వాసం అదే నమ్మకం నీ నా జీవితంలో ఉంటే చచ్చిపోయిన వాళ్ళని లేపగలుగుతాం. హల్లెలూయా. చనిపోయిన వాళ్ళని లేపగలుగుతాం. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూడగలుగుతావు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూడగలుగుతావు. కడప ప్రాంతంలో పెంచలమ్మని ఒక ఆమె ఉండేది. పెంచలమ్మని వాళ్ళు అప్పుడప్పుడే దేవుని నమ్ముకున్నారు. పెద్దగా ఆమెకి తెలియదు చదువు అంటే, దేవుడు అంటే పెద్దగా తెలియదు. వాళ్ళ భర్త ఆర్ఎంపీ డాక్టర్ ఆయన సేవ చేస్తా ఉన్నాడు. అప్పుడప్పుడే దేవుళ్ళకి వస్తూ ఉన్నా, అప్పుడప్పుడే ప్రార్థనలు చేసుకుంటా ఉన్నారు. ఒకనొక దినాన ఏమైందో తెలీదు, ఆమె కుమార్తె చచ్చిపోయింది. హాస్పిటల్లో ఉంది. నా భర్త డాక్టర్ కదా, ఆయనకు తెలుసు కదా, నా కూతుర్ని బాగు చేసుకొని తీసుకువస్తాడని ఎదురు చూస్తూ ఉందంట. ఫోన్ వచ్చింది, అమ్మ నీ కుమార్తె చనిపోయింది. నా కుమార్తె చనిపోలేదని ఆమె హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొని వచ్చింది. మంచం పైన పడుకొని పెట్టింది. అందరూ చూస్తూ ఉన్నారంట, ఏడుస్తూ ఉన్నారంట. వాళ్ళందరినీ తోచేసిందంట బయటికి. వాళ్ళందరినీ తోచేసి, నేను నమ్ముకున్న దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు, నేను నమ్ముకున్న దేవుడు నా బిడ్డను బతికిస్తాడని మోకాళ్ళని ఏడ్చి ప్రార్థన చేస్తే ఒక పెంచడమ్మ ప్రార్థన దేవుడు ఆలకించి తన బిడ్డను లేపాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నేను ఎక్కడో ఇటలీలోనో ఇంగ్లాండ్లోనో జరిగిన సాక్ష్యం కాదు. ఆమె ఇప్పటికీ బతికే ఉంది, ఆమె సువార్త చేస్తానే ఉంది, ఆమె కూతురికి పెళ్ళి ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు సజీవుడు కాదా? నీ దేవుడు కార్యం చేయలేని వాడు కాదా? ఆయన కార్యం చేయలేడు, చేయగలడు. ఆయన సమర్థుడే ఉన్న దేవుడు. హల్లెలూయా. ఆయన నీ నా జీవితంలో కార్యాలు చేయగలుగుతాడైతే, ఆయన నమ్మగలిగే నీతి నీకుంటే చాలు, ఆయన పైన ఆధారపడగలిగే నమ్మకం నీకుంటే చాలు, ఆయన బాగు చేస్తాడన్నటువంటి నీతి నీకుంటే చాలు. ఒక ఆమె రక్తస్రావ రోగంతో బాధపడతా ఉందంట. ఆయన వస్త్రపు చెంగు నేను తాకితే చాలు నాకు స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. ఆయన వస్త్రపు చెంగు తాకితే చాలు నాకు స్వస్థత కలుగుతుందని ఆమె అంటా ఉంది. ఆ విశ్వాసం నీకు లేదా? ఏ ఒక్క శుక్రవారం నీ జీవితంలో కార్యం జరగలేదా? ఏ పెద్ద ప్రసంగికుల జీవితంలో, ఏ పెద్ద కూటమిలో నీకు కార్యం జరగలేదా? ఏ ఒక్క మందిరంలో నీకు కార్యం జరగడం లేదా? అయితే ఒకసారి ఆలోచించు, నీ నీతి కరువు అయిపోయిందేమో, నీ నీతి కూర్చగా ఉందేమో. ఆయన అంటా ఉన్నాడు, నీ నీతి సూర్యకాంతి వలె ప్రకాశించితే నేను మౌనంగా ఉండను. సియోను, నీ నీతి ప్రకాశించాలి, నీ నీతి గొప్పగా ఉండాలి. ఆయన అంటా ఉంటాడు, నీ జీవితంలో కార్యాలు చూడడం కాదు, నువ్వు ప్రార్థన చేస్తే అనేకుల జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూడగలుగుతావు. చిన్న బిడ్డ చేసిన ప్రార్థన మనం చేయలేకపోతాం, అన్నిరాలు చేసినటువంటి ప్రార్థన మనము చేయలేకపోతా ఉన్నాం, ఒక పేదరాలు చేసినటువంటి ప్రార్థన మనం చేయలేకపోతాం. దేవుని పైన నిందలేస్తే ఏమొస్తుందమ్మా? అవతల వాడి జీవితంలో నెరవేరేది నీకేందుకు జరగడం లేదు? ఇంతమంది నిలబడి సాక్ష్యాలు చెప్తా ఉన్నారే, నువ్వెందుకు చెప్పలేకపోతావు? వారి జీవితాల్లో ఇంత తొందరగా కార్యం జరిగినప్పుడు నీ జీవితంలో ఎందుకు జరగడం లేదు? ఆలోచించావా ఎప్పుడైనా? ఆ దేవుడే ఈ దేవుడు, ఆమె పూజించే దేవుడే నీ దేవుడు కూడా, ఆయన సాక్ష్యం చెప్పినటువంటి దేవుడే నీ దేవుడు. అయితే ఆయన జీవితంలో జరిగినటువంటి సాక్ష్యం, ఆయన జీవితంలో జరిగినటువంటి కార్యం నీ నా జీవితంలో ఎందుకు జరగడం లేదు తెలుసా? వాళ్ళకున్నటువంటి నీతి, వాళ్ళకున్నటువంటి నమ్మకం, వాళ్ళకున్నటువంటి విశ్వాసం నీ నా జీవితంలో లేదు కనుకనే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడున్న వాళ్ళలో కష్టాలు లేవనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇబ్బందులు లేవనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడికి దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చాను తెలుసా? దేవా, నా సమస్యలు తీసేయి, నా బాధలు తీసేయి, నా ఇబ్బందులు తీసేయి అని అడగడానికి వచ్చావు. మరలా మరలా ఇదే ప్రార్థన చేస్తే మనలో నీతి లేదని ఆయన అంటా ఉన్నారు. నీ నీతి సూర్యకాంతి వల్ల ప్రకాశించితే నేను ఊరికే ఉండనమ్మా. నేను ఊరికే ఎందుకున్నాను తెలుసా? నేను చేతగాని వాళ్ళ ఎందుకున్నాను తెలుసా? నేను చూస్తూ మౌనంగా ఎందుకు నిలబడిపోయాను తెలుసా? నీ నీతి సరిగా లేదు, నేనేం చేయమంటాం? నీ విశ్వాసం సరిగా లేదు, నీ నమ్మకం సరిగా లేదు. నువ్వు నమ్మి చూడు, నేనేంటో చూస్తావు. హల్లెలూయా. నువ్వు ఒక్కసారి నమ్మి చూడు, నేనేంటో చూపిస్తా. నువ్వు నమ్మగలవా? నీ విశ్వాసాన్ని ఆయన పైన స్థిరంగా ఉంచగలగా వాళ్ళ ఒక వారం ఉన్నటువంటి విశ్వాసం ఒక వారం ఉండడం లేదే, ఒకరోజు ఉన్నటువంటి విశ్వాసం ఒకరోజు ఉండడం లేదే. ఆయన అంటా ఉన్నాడు, మామూలుగా ప్రకాశించడం కాదు, నీ విశ్వాసము నీ నీతి సూర్యకాంతిలాగా ప్రకాశించాలి. సూర్యుని మనం చూడలేం, సూర్యుని యొక్క శక్తిని మనం కొలవలేం,
ఆయన యొక్క ప్రకాశాన్ని అంచనా వేయలేము, ఆయన యొక్క వెలుగును మనం వాల్స్లో కొలవలేము, ప్రపంచంలో ఎవరు ఆ శక్తిని కొలవలేనటువంటి పరిస్థితి. నీ విశ్వాసం ఆ విధంగా అపరిమితమైన విశ్వాసాన్ని నువ్వు చూపించగలిగితే అపరిమితమైనటువంటి అద్భుత కార్యాలను నీ జీవితంలో చూడగలుగుతావు. హల్లెలూయా. ఆ విశ్వాసం నీలో ఉందా? బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రతి మాట మన జీవితాల్లో మనం ఆలోచించాలి. నీ నీతి ఏ విధంగా ఉందో, అబ్రహాము దేవుని నమ్మేవు, అది అతనికి నీతిగా ఎంచబడిన. అబ్రహమా నువ్వు లేచి రానంగానే అన్ని విడిచిపెట్టి వచ్చాడంట. నీతికి ఆయన నమ్మకమునకు ఆధారం లేనటువంటి సమయంలో, విశ్వాసానికి ఆధారం లేనటువంటి సమయంలో అబ్రహాము దేవునిపైన విశ్వాసం ఉంచాడట. 100 సంవత్సరాల వయసులో నీకు కుమారుడు పుడతానంటే నమ్మాడు. నువ్వు ఒంటి చేతులతో రానే నేను ఆశీర్వదిస్తానంటే నేను ఆయన నమ్మాడు. ఆయన నమ్మాడు కనుకనే ఆశీర్వాదాలు ఆయన జీవితంలో చూడగలిగాడు. ఈరోజు నువ్వు నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకు ఇన్ని దినాలు ప్రార్థన చేస్తాను? ఎందుకు ఇన్ని నెలలుగా ఒకే అంశం గురించి ప్రార్థన చేస్తాను? రోషం లేదా నీ జీవితంలో? పట్టుదల లేదా? నీకు విశ్వాసం లేదా? నమ్మకం లేదా ఆయన పైన? ఒక్కసారి నమ్మి చూడు, ఆయన మహిమను చూడగలుగుతావు. హల్లెలూయా. ఆయన నమ్మి చూస్తే ఆయన అంటా ఉన్నాడు, ఒక్కసారి నాకు అవకాశమే, ఒక్కసారి నన్ను నమ్మి చూడు. ఆయన అంటా ఉన్నాడు, నేను చేసే కార్యాలు నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఇంకా గొప్పగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మనిషిని తయారు చేసిన దేవుడికి ఆ రోగాన్ని తీసిన పెద్ద విషయం అంటారా? నిన్ను కలగజేసిన దేవునికి నీ గర్భము సంతానాన్ని కలగజేయడం పెద్ద విషయం అంటారా? ఆకాశాన్ని భూమిని కలగజేసిన వానికి నీకు ఒక ఉద్యోగం ఇవ్వడం పెద్ద విషయం అంటారా? వెండి నాదే, బంగారం నాదే అని చెప్పినటువంటి దేవుడికి నీ 100,000 రూపాయల అప్పు పెద్ద విషయం అంటారా? ఏది పెద్ద విషయం అయితే కాదు, ఆయన నమ్మి చూడంతే. హల్లెలూయా. ఒక్కసారి నమ్మి చూడు, నీ నీతిని పెంచుకో ఈ రోజున. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని పెంచుకో. వాళ్ళు అపరిమితమైన విశ్వాసాన్ని చూపించారు కనుకనే అపరిమితమైనటువంటి కార్యాలు, అద్భుతమైన కార్యాలు వారి జీవితంలో చూడగలిగారు. ఏలియా నీ వంటి మనుషుడే, ఆయన ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షించకుండా ఆకాశం మోయబడింది. హల్లెలూయా. యోషువా మనలాంటి మనిషే, సూర్యులను ఆగిపోమనగానే సూర్యుడు ఆగిపోయాడట, చంద్రులను గిబియోలో నిలబడనగానే నిలబడ్డానంట. మోషే మనలాంటి మనిషే ప్రార్థన చేస్తే సముద్రము 2 పాయలుగా చీల్చబడిందంట. అయితే వాళ్ళకున్నటువంటి రోషము, వాళ్ళకున్నటువంటి నీతి, వాళ్ళకున్నటువంటి విశ్వాసము నీ నా జీవితంలో ఎందుకు లేదో ఈరోజు ఆలోచన చేద్దాం. సియోనుకు ఒక నీతి ఉంది, నీకు ఒక నీతి ఉంది. అయితే సియోను నీతి సూర్యకాంతి వలె ప్రకాశిస్తూ ఉంది. హల్లెలూయా. సియోను నీతి సూర్యకాంతి వలె ప్రకాశించినంత వరకు దేవుడు చెప్తా ఉన్నాడు, నేను మౌనంగా ఉండను, నేను ఊరికే ఉండను. ఈరోజు నీ జీవితంలో ఊరికే ఉండడానికి కాదు నేను ఉన్నది. దేవుణ్ణి నేను వింటా ఉన్నాను, నేను చూస్తా ఉన్నాను, నేను నీకు జవాబు ఇవ్వగలుగుతాను, నేను మాట్లాడే దేవుణ్ణి, నేను ఆకాశం నుండి నీ కోసం దిగి వచ్చిన దేవుణ్ణి, ఊరికే ఉండేటటువంటి దేవుణ్ణి నేను కాను. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో కార్యం జరగడం లేదని బాధపడతా ఉన్నావా? దేవుణ్ణి నిందిస్తా ఉన్నావా? దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నావా? ఒకసారి నీ నీతిని ఆలోచించు, ఒకసారి నీకున్నటువంటి పరిస్థితిని గురించి ఆలోచించు. మనుషులను నమ్ముకుంట కంటే, రాజులను నమ్ముకుంట కంటే, అధికారులను నమ్ముకుంట కంటే, వైద్యులను నమ్ముకుంట కంటే, రాజకీయ నాయకుల్ని నమ్ముకోవడం కంటే, ఆయన వారిని బంధువుల్ని రక్త సంబంధికుల్ని నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హల్లెలూయా. ఆయన నమ్మి చూడు, మనుషులు ఎవ్వరు చేయలేనటువంటి పనులు ఆయన చేయగలుగుతాడు. హల్లెలూయా. ఈరోజు బాధపడే వారికి, ఆయన గురించి సనుక్కునే వారికి, ఆయన గురించి ఇబ్బంది పడే వారికి ఈరోజు దేవుడు చెప్తున్నటువంటి సమాధానం, నేను మౌనంగా ఎందుకున్నానో తెలుసా? నేను ఊరికే ఎందుకున్నానో తెలుసా? నీ విశ్వాసము పెరగాలని, నీ విశ్వాసము బలపరచబడాలని, నా కూతురు ఎందుకలేదని ప్రార్థన చేసినప్పుడు ఆమె కూతురు లేచిదట, నా ఫ్రెండ్ ఎందుకలేదని ప్రార్థన చేసినప్పుడు చనిపోయినటువంటి చిన్న పాప లేచిందట. నీకు లేదా విశ్వాసం? నాకు లేదా విశ్వాసం? ప్రార్థన చేస్తే ఎందుకు జరగదన్నటువంటి నీతి మన జీవితాల్లో ఉన్నట్లయితే సియోనుకు దేవుడు చెప్తా ఉన్నాడు, సియోను నీ నీతి సూర్యకాంతి వలె ప్రకాశిస్తే నేను ఊరికే ఉండను. తర్వాత మాట వ్రాయబడి ఉంటుంది, దాని రక్షణ దీపము వలె
వెలుగుచు ఉన్నంత వరకు నేను మౌనంగా ఉండను. హల్లెలూయా. మనకు విశ్వాసం ఉంది, మనకు నమ్మకం ఉంది, అయినా ఎందుకు కార్యం జరగడం లేదు? అయినా ఎందుకు కార్యం జరగడం లేదంటే సియోనికి ఏముందట? రక్షణ ఉందట. రక్షణ అంటే నువ్వు ఏదైతే పాత స్థితిలో ఉన్నావో, ఏదైతే ప్రాచీన స్థితిలో ఉన్నావో, ఏదైతే పాపంలో పట్టబడిన స్థితిలో ఉన్నావో, ఆ స్థితిలో నుండి బయటికి రావటం, నువ్వు రక్షించబడటం, నువ్వు విడిపించబడటం, ఆ బలహీనతలో నుండి నువ్వు బయటికి రావటం. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఎన్నో బలహీనతలు ఉండింటాయి. తాగుబోతులు గాను, తిరుగుబోతులు గాను, తిట్టుబోతులు గాను, గయ్యాలి వలన జగడగొడ్డిలాగో మనలో చాలామంది ఉండి ఉంటారు. అయితే యేసయ్య నమ్ముకున్న తర్వాత, రక్షణలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని విడిచిపెట్టిన వారు చాలామంది ఉంటారు. అయితే ఈ రక్షణ ఎప్పుడు దీపంలాగా వెలుగుతూ ఉండాలి. ఆరిపోకూడదమ్మా నీ రక్షణ, ఒకనొక సమయంలో ఆగిపోకూడదమ్మా. చాలామంది దేవుళ్ళకి వచ్చి వేటినంటే విడిచిపెట్టున్నారు, మరలా తిరిగి కక్కిన కూటి కోసం కుక్క తిరిగినట్టుగా అదే పాత రోత స్థితికి తిరిగినటువంటి వారు మనలో లేరా? అది విగ్రహారాధనైనా, అది తాగుడైనా, అది వ్యభిచారమైనా, అది దొంగతనమైనా, అది దూషణైనా, అది ఏదైనా సరే మరలా వెనక్కి తిరిగిన వారు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచన చేద్దాం. నువ్వు వెలిగింపబడి మరలా ఆరిపోతే దేవుడు ఎంత బాధపడతాడో తెలుసా? నువ్వు ఒకసారి వెలిగింపబడిన తర్వాత నువ్వు మరలా ఆరిపోతే ఆయనను బాటముగా అందరి ముందు సిలువ వేసిన వాడితో సమానం అవుతావు. ఆయనను చంపిన వాడివి, చంపిన దానివి అవుతావు. రక్షణలోకి వచ్చినప్పుడు, దేవుళ్ళకి వచ్చినప్పుడు, ప్రభా ఇది చేయను ప్రభా, ఇది మానేస్తా ఉన్నాను ప్రభా, ఇది నేను ఇంకా మీదట ఈ పని గురించి ఆలోచించను ప్రభా, ఈ ఆలోచన ఆలోచించి తీసేస్తా ఉన్నాను, ఈ చిన్న విషయాన్ని నా జీవితంలో నుంచి నేను తీసేస్తా ఉన్నానని ఒక నిర్ణయాన్ని తీసుకొని ఒక దీపాన్ని వెలిగించిన తర్వాత మరలా ఒకనొక సమయంలో, ఒక బలహీనమైనటువంటి సమయంలో, ఒకనొక పరిస్థితుల్లో, ఒకనొక ఇబ్బందిలో నువ్వు ఆ దీపాన్ని ఆర్పేసి నువ్వు మరలా పాత స్థితికి ఎన్నిసార్లు తిరిగావో ఒకసారి ఆలోచన చేయి, ఒకసారి ఆలోచన చేయి. ఇక్కడ అంటా ఉన్నాడు సియోను, నీ రక్షణ దీపంలాగా వెలుగుతూ ఉన్నంత వరకు నేను ఊరికి ఉండను, నేను మౌనంగా ఉండను. నువ్వు ఏదైతే రక్షణ అనుభవంలోకి వచ్చావో, ఏదైతే తీర్మానాన్ని తీసుకున్నావో, ఏదైతే ఒక నిర్ణయానికి వచ్చావో, యేసయ్య ఈరోజు నుండి ఈ విధంగా ఉంటాను ప్రభా, ఇది నువ్వు వదిలేస్తా ఉన్నాను ప్రభా, ఈ పని ఇక మీద చేయను ప్రభా, ఆ విధంగా ఇక మీద ఎప్పుడు ప్రవర్తించను ప్రభా, నువ్వు ఒక రక్షణ అనుభవంలోకి వచ్చావు, ఆ తీర్మానంలో నువ్వు స్థిరంగా ఉన్నట్టయితే, ఆ మాటకు నువ్వు కట్టుబడి జీవించగలిగినట్లయితే, ఆ రక్షణ అనుభవంలో ఆ రక్షణ దీపాన్ని ఆరిపోకుండా వెలిగించుకుంటూ ఉన్నట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేస్తాడు. మన జీవితంలో ఎన్నో తీర్మానాలు చేసుకుంటూ ఉంటాం, మన జీవితంలో ఎన్నో తీర్మానాలు చేసుకుంటూ ఉంటాం. అయితే ఒకనొక సమయంలో ఆ తీర్మానాలను తప్పిపోతూ ఉంటాం. దానియేలట ముమ్మారు ప్రార్థన చేయాలని ఒక తీర్మానాన్ని చేసుకున్నానంట. ఆయన జీవితంలో ప్రార్థన చేస్తా ఉన్నానంట, అనుదినము అనునిత్యము ప్రార్థన చేస్తా ఉన్నానంట. అయ్యా నువ్వు యెరూషలేములో లేవు కదా, నువ్వు బబులోనులో ఉన్నావు కదా అంటే నా ప్రార్థన నా తీర్మానము మారదు. నువ్వు విశ్వాసుల మధ్యలో లేవు కదా, అన్న జనాంగం మధ్యలో ఉన్నావు కదా, అయినా నా తీర్మానము మారదు. ఇంకెవ్వరు చేయడం లేదు కదా, నువ్వు ఒక్కడే కదా, ఎందుకు ప్రార్థన చేస్తా ఉన్నావు? ఎవరు లేకపోయినా నా తీర్మానము మారదు. రాజు ఆజ్ఞాపించాడట, ఆయన ప్రతిమకి తప్ప ఇంకా దేనికి ముక్కకూడదట అని. అంటే ఎన్ని తీర్మానాలు వచ్చినా నా తీర్మానం మాత్రం మారదు. ఆయన తీసుకున్నటువంటి విషయంలో నిలబడ్డాడు ఆయన, అందుకే ఆశీర్వదించబడ్డాడు. ఆయన ఏ విషయానికైతే ఒప్పుకున్నాడో ఆ విషయంలో ఆయన నిలబడ్డాడు. దావీదు నువ్వు పచ్చబాతో పాపం చేశావు, నీ రాజ్యాన్ని నీ దగ్గర నుండి తీసివేస్తా ఉన్నాను, నీ కడుపున పుట్టినటువంటి వాడే నీకు విరోధముగా లేస్తాడు, నిన్ను తరుముతాడు, నువ్వు పారిపోతావు, నువ్వు ఏదైతే రహస్యంగా చేశావో అది బాటముగా నీ కుటుంబంలో జరుగుతుందని దేవుడు హెచ్చరిస్తే దావీదు తన జీవితాన్ని మార్చుకున్నాడట. అయ్యా నేను పాపినయ్యా, నేను పాపం చేశానయ్యా, నేను ఆ స్త్రీని మోహించి ఆమె పైన వ్యామోహంతో నేను పాపం చేశానయ్యా, ఇక మీదట నేను చేయనయ్యా అని ఆయన పాదాలు పట్టుకొని గోజారడట, గోజారడట. దాని తర్వాత దావీదు తన చరిత్రలో ఎప్పుడు ఎక్కడా పాపము చేయలేదు.
ఒకేసారి పాపం చేశాడు, ఒక స్త్రీతో పాపం చేశాడు, ఒకేసారి పాపం చేశాడట, ఒక స్త్రీతో పాపం చేశాడట, తర్వాత చేయలేదు. ఆయనకు ఆరోగ్యం బాగలేకపోతే, ఆయనకు విపరీతమైన జ్వరం వచ్చినప్పుడు, ఆయన పైన ఎన్ని దుప్పట్లు కప్పినా, ఆయన పైన ఎన్ని బెడ్షీట్లు వేసినా చలి ఆగనటువంటి పరిస్థితిలో ఆ దేశంలోనే అందగత్యమైనటువంటి ఒక అమ్మాయిని తెచ్చి దావీదు కౌగిట్లో పెడితే, దావీదు దేవునికి భయపడి పాపం చేయలేదట. హల్లెలూయా. దావీదు దేవునికి భయపడి పాపం చేయలేదట. అవకాశం ఉంది కదా, అంతకంటే అందగత్య నీ చేతిలో ఉంది కదా, ఎవరు చూడటం లేదు కదా అని దావీదు పాపం చేయలేదట. ఒక్కసారి పాపం చేశాడు, ఇక మీదట నేను చేయను ఒక తీర్మానాన్ని చేసుకున్నాడు. ఆయన జీవితంలో ఆ తీర్మానానికి నిలబడ్డాడట. హల్లెలూయా హల్లెలూయా. సమరయ స్త్రీ దగ్గరకు వచ్చాడట. అమ్మా నీకు ఇప్పుడున్నటువంటి భర్త కాదు, ఉన్నటువంటి వ్యక్తి భర్త కాదు, నీకు 5 మంది పెనిమిట్లు ఉన్నారట. అనగానే ఆ కుండను అక్కడే విడిచిపెట్టి ఆమె వెళ్ళిందంట గ్రామంలోకి. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని చూసేటకు రండి అని చెప్పిందట. ఆమె మరలా ఆ కుండను ఎత్తుకోలేదు, మరలా పాపం చేయలేదు. వ్యభిచారం చేస్తూ పట్టబడినటువంటి స్త్రీని యేసయ్య దగ్గరికి తీసుకొని వస్తే, అమ్మా నేను నీ పాపములు క్షమిస్తా ఉన్నాను, మరలా పాపము చేయకు అన్నదట, చేయకు అన్నాడట. మరలా పాపం చేసిందా? తన జీవితంలో వ్యభిచారం చేసిందా? మరలా విడిచిపెట్టేటువంటి ఆ వ్యభిచారం ఆమె ఎన్నడు చేయలేదు. లంచగొండిగా ఉన్నటువంటి జక్కయ్య, ఆయన పాపి, ఆయన తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువగా సుంకము ఆయన తీసుకున్నటువంటి వ్యక్తి అని జక్కయ్య గురించి నేరం మోపుతా ఉంటే, జక్కయ్య నేను నీ ఇంటికి రక్షణ వచ్చింది, ఇక మీద ఎప్పుడు ఆ విధంగా చేయొద్దయ్యా అంటే, ఆయన అన్నాడు, నేను ఎవరికైతే అన్యాయం చేశాను, ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుని ఉంటే వారికి 3 అంతలుగా తిరిగి ఇస్తాను. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో రక్షణ వచ్చిందా? నీ జీవితంలో మారు మనసు వచ్చిందా? ఏదైతే దేవునికి అయిష్టంగా ఉందో, ఏదైతే దేవునికి వెక్కసంగా ఉందో, ఏదైతే దేవునికి ఆయాసకరంగా ఉందో, ఏదైతే దేవునికి నీకు దూరాన్ని కలిగిస్తా ఉందో, దాన్ని విడిచిపెట్టుకోగలిగావా? దాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నావా? దాన్ని విడిచిపెట్టుకోనంత వరకు, దాన్ని విడిచిపెట్టి యేసయ్య దగ్గరికి రానంత వరకు, నువ్వు రక్షణ దీపాన్ని వెలిగించుకోనంత వరకు దేవుడు ఊరికి ఉండడం తప్ప ఏమీ చేయలేడమ్మా, ఏమీ చేయలేము. ఆయన నీలో ఉన్నటువంటి బలహీనతను చూసి సహాయం చేసేటటువంటి దేవుడు. అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్తిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందుతాడు. నువ్వు విడిచిపెట్టి చూడు, నీ దీపాన్ని ఒకసారి వెలిగించుకొని చూడు, ఆయన రక్షణను చూడగలుగుతావు, ఆయన మహిమను చూడగలుగుతావు, ఆయన గొప్పతనాన్ని, ఆయన మంచితనాన్ని, ఆయన కనికరాన్ని నువ్వు చూడగలుగుతావు. ఈరోజు నువ్వు హల్లెలూయా సీయోను, నీ రక్షణ దీపము వెలుగుతా ఉన్నంత వరకు నేను ఊరికే ఉండను, నేను ఊరికే ఉండను. ఈరోజు సీయోను అని పిలబడేటువంటి మనము, మన నీతి ఏ విధంగా ఉంది, మన రక్షణ ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చెప్తాం. ఒకసారి మానేసామని చెప్పి, ఒకసారి దాన్ని విడిచిపెడతా ఉన్నానని చెప్పి, ఇక మీద దాన్ని చేయనని చెప్పి, నీ అవసరాన్ని బట్టు, నీ పరిస్థితిని బట్టు, నీ బలహీనతను బట్టు, నా వల్ల కాదు ప్రభువా అని మళ్ళీ అదే తప్పు చేస్తా ఉన్నావా? నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చూడలేం. నీ దీపం మారిపోతే, మరలా వెలిగించుకుంటా ఉంటే, ఆ దీపం వెలుగుతూ ఉంటేనే ఆయన ఏమో చేయగలుగుతాడు. నీ దీపం మారిపోతే ఆయన ఏమి చేయలేడు. నీ రక్షణ వెలుగుతూ ఉన్నట్లయితే ఆయన గొప్ప కార్యము నీ జీవితంలో, నా జీవితంలో చేయగలుగుతాడు. ఈరోజు సీయోనుతో చెప్తున్నటువంటి మాట, సీయోను నీ నీతి సూర్యకాంతి వలె ప్రకాశించితే నేను మౌనంగా ఉండను, నీ నీతి నీ రక్షణ దీపములాగా వెలుగుతూ ఉన్నట్లయితే నేను మౌనంగా ఉండను. ఈరోజు మన జీవితంలో నీతి ఉందా? మన జీవితంలో రక్షణ ఉందా? ఒకసారి ఆలోచన చేద్దాం. సీయోనులో ఉన్నటువంటి 3 అనుభవాలు చెప్పి నేను ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. సీయోనును ఎన్నికలేనిదిగా ఉన్నది, సీయోను కొండ, సీయోను పర్వతము ఎన్నికలేనట్టుగా ఉన్నది. రాజు దాన్ని కోరుకున్నాడట, దావీదు రాజు దాన్ని కోరుకున్నాడు, దాన్ని ఇష్టపడ్డాడు, అక్కడ ఉండాలనుకున్నాడు, అక్కడ ఒక నివసించాలనుకున్నాడు, అక్కడ ఒక పట్టణాన్ని కట్టాడు, దాన్నే దావీదు పట్టణం అన్నాడు, దాన్ని మహారాజు పట్టణం అన్నారు, మహారాజు పట్టణం అన్నారు. అక్కడ ఆయన కుమారుడు మందిరాన్ని కట్టాడు, దాన్ని పరిశుద్ధ పట్టణం అన్నారు. మొదటిది మహారాజు పట్టణం, రెండవది పరిశుద్ధ పట్టణం, మూడవదిగా సీయోనుకున్నటువంటి గొప్ప అనుభవం, దేవుడు చనిపోయి మరణించి
మూడవ దినాన తిరిగి లేచి ఆయన ఆకాశానికి ఆరోహణ అయిపోయాడట. మరలా ఆయన చెప్తా ఉన్నాడు, నేను మరలా తిరిగి వస్తాను ఒక దినాన. అయితే నేను ఈరోజు గొర్రెపిల్లలాగా వచ్చాను, ఒకనొక దినాన కొదమ సింహంలాగా వస్తాను. హల్లెలూయా. యూదా గోత్రపు సింహంలాగా వస్తాను, రాజుగా రారాజుగా మేఘారుడే వస్తాను. ఆయన ఈ భూమిపైకి వచ్చినప్పుడట మొట్టమొదట కాలు మోపేది సియోను కొండ పైన. హల్లెలూయా హల్లెలూయా. ఆయన అక్కడ ఉండి రూల్ చేస్తాడంట, ఆయన అక్కడుండి ప్రభుత్వాన్ని నడిపిస్తాడట. సియోనుకు ఉన్నటువంటి మరొక పేరు పరలోక పట్టణం. హల్లెలూయా. పరలోక పట్టణం, మొదటిది మహారాజు పట్టణం, రెండవ అనుభవం పరిశుద్ధ పట్టణం, మూడవది పరలోక పట్టణం. హల్లెలూయా. నువ్వు నేను రక్షణలోకి వచ్చిన తర్వాత నూతన వ్యక్తిగా మార్చబడాలి, నూతనమైనటువంటి వ్యక్తిగా, నూతనమైనటువంటి ఉద్దేశాలు కలిగినటువంటి వాడిగా, నూతనమైన మనస్సు కలిగినటువంటి వాడిగా, నూతనమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడిగా నువ్వు నేను మారాలి. ఎవడైతే క్రీస్తునందు ఉంటాడో వాడు నూతన సృష్టి. ఒకడు కొత్తగా జన్మించినే తప్ప ఆయన పరలోక రాజ్యంలో చేరలేడు. ఒకడు కొత్తగా జన్మించాలి, ఒకడు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే కొత్తగా జన్మించాలంట. సియోనుకున్నటువంటి అనుభవం పరలోక అనుభవం. హల్లెలూయా. ఈరోజు నీకు నాకు పరలోక అనుభవం ఉందా? ఈమె మారిపోయింది, ఈయన మారిపోయాడు, ఈయన అటువంటి వ్యక్తి కాదు, ఈమె అటువంటి మనిషి కాదు అని మన గురించి చెప్తా ఉన్నారా? ఒకసారి ఆలోచన చేద్దాం. నూతనమైన సంవత్సరంలో నూతనమైనది ఏది లేదని ప్రసంగం చెప్తా ఉన్నాడు. అయితే నూతనమైనది ఏదైనా ఉంది అనంటే నువ్వు మారటమే నూతన సృష్టి. హల్లెలూయా. నువ్వు మారటమే, నీ మనస్సు మారటమే, నీ జీవితం మారటమే, నీ బ్రతుకు మారటమే, నీ ప్రవర్తన మారటమే, నీ ఆలోచన విధానం మారటమే, నీ ఉద్దేశాలు మారటమే నూతనమైనటువంటి జీవితం. హల్లెలూయా. ఈరోజు యెరూషలేమట, ఈ సియోనట పరలోక పట్టణంగా పిలువబడతా ఉందంట. నువ్వు నేను రూపాంతరం చెందాలంటే ఆయన అంటాడు, మలినమైనటువంటి దేహం, పాపిష్టి దేహం, మానవ శరీరము మహిమను ఎప్పటికీ పొందుకోలేదు. ఈ అక్షయమైనది, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకోలేదు. కనుకే ఆయన అంటాడు, ఈ క్షయమైనది అక్షయమైనదిగా మారాలి. హల్లెలూయా. ఈ మృతమైన దేహం అమర్త్యతను ధరించుకోవాలి, ఈ పాపపు దేహము పరిశుద్ధతను పొందుకోవాలి, మానవ శరీరం మహిమగా మార్చబడాలి. హల్లెలూయా. మనమంతా మహిమకు మార్చబడేంత వరకు ఆ సియోనులో మనమంతా చేర్చబడలేం, ఆ పరలోక రాజ్యంలో మనం ఎప్పటికీ ప్రవేశించలేం. ఈరోజు మనం చెప్పగలుగుతామా గుండెలపైన చేసుకొని, ఆయన రాకడొస్తే నేను ఎంత పడతాను, ఆయన రాకడొస్తే నేను ఖచ్చితంగా రాకడలో ఉంటానని నువ్వు నేను చెప్పగలుగుతావా? చెప్పలేవు. ఎందుకు తెలుసా? నీకు నీతి లేదు. ఎందుకు తెలుసా? నీకు రక్షణ లేదు. ఎందుకు తెలుసా? నీకు మహిమ లేదు. హల్లెలూయా. ఆ విధంగా మనం ఉండగలిగినట్లయితే మనం మహిమలోకి మార్చబడతాం. ఆయనను ఈ దేహాలతో మనం దర్శించలేము, ఆయన మనం చూడలేము. ఆయన అంటా ఉన్నాడు, నేను మహిమతో వచ్చేటప్పుడు మీరు కూడా మహిమలోకి మార్చబడతారు, అప్పుడు మీరు నేను మీలో ఉంటాను, మీరు నాతో ఉంటారు, మనమంతా కలిసి గొర్రెపిల్ల వివాహంలో ఉంటాం, గొర్రెపిల్ల మహోత్సవంలో ఉంటాం, సియోనులో ఆనందిస్తాం మనమంతా. హల్లెలూయా. ఈరోజు పరలోకానికి వెళ్ళాలంటే ఈ మూడు అనుభవాలు ఉండాలి. నువ్వు మహారాజు పట్టణముగా కట్టబడాలి, పరిశుద్ధ పట్టణముగా నువ్వు మార్చబడాలి, పరలోక పట్టణముగా నువ్వు మార్చబడాలి, మహిమలోకి రావాలి. ఎంతకాలం మనిషిలా బతుకుతావు? ఎంతకాలం పాపిష్టి బతుకు బతుకుతావు? ఎంతకాలం తాగుబోతులా బతుకుతావు? ఎంతకాలం దుర్మార్గుడిలా దౌర్భాగ్యుడిలా బతుకుతావు? మహిమలోకి మార్చబడదాం, ఆయనకు సమరూపమైనటువంటి మహిమను పొందుకుందాం, ఆయన స్వరూప్యంలోకి మనం వెళ్ళిపోదాం, ఆయన మహిమకు సమానమైన మహిమను మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా. పరలోక పట్టణముగా మనం మార్చబడతాం. ఈరోజమ్మా, దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలంటే నువ్వు మహారాజు పట్టణముగా మార్చబడాలి, పరిశుద్ధ పట్టణముగా మార్చబడాలి, పరలోక పట్టణముగా మార్చబడాలి. సియోను, నీ నీతి సూర్యకాంతి వలె ప్రకాశించినంత వరకు నేను మౌనంగా ఉండను, నీ రక్షణ దీపంలాగా వెలుగుతా ఉన్నంత వరకు నేను ఊరికే ఉన్నానని చెప్తా ఉన్నాడు. ఎందుకమ్మా దేవుని పైన నిందలేస్తారు? ఎందుకమ్మా దేవుని తక్కువ చేసి మాట్లాడతారు? ఎందుకమ్మా దేవుని చేతగాని వాడిలాగా ప్రపంచానికి చూపిస్తాడు? ఆయన దేవుడు నిజమైతే, వాళ్ళ భక్తి నిజమైతే, వాళ్ళ ప్రార్థనలో శక్తి ఉంటే ఎందుకు వాళ్ళ జీవితాల్లో కార్యం చేయవని
అన్ని జనుల చేత ఎందుకు మా దేవుని నిందించబడేటట్టుగా చేస్తా ఉన్నారు? నువ్వు మార్దామా, సియోను అని పిలువబడేటువంటి మనము సియోను కుమారి, సియోను కన్యక, సియోను కుమార్తె. ఈరోజు దేవుడు చెప్తున్నటువంటి మాట, నువ్వు మహారాజు పట్టణముగా మార్చబడాలి. ఈరోజు ఈరోజు నువ్వు పరిశుద్ధ పట్టణముగా మార్చబడాలి. ఈరోజు మనమంతా పరలోక పట్టణముగా మార్చబడాలి. హల్లెలూయా. మోకాలు ఉందామా, ప్రార్థన చేద్దాం.